స్వర్గీయ పివి నరసింహారావు యొక్క 101వ జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారిని తలుస్తూ ఒక బహుభాషా కోవిదుడు రాజకీయాలను రాజకీయంగా చూడకుండా ఒక మంచి ఆలోచనతోని మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాల పాటు ఎలా పాలించిందంటే ఆయన రాజనీతికి అదే నిదర్శనం. ఇక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. మెజార్టీ లేకుండా ఈ దేశాన్ని పాలించడం ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి దాంతోపాటు ముఖ్యంగా మా కరీంనగర్ బిడ్డ మా జిల్లాకు సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన నడయాడినటువంటి ఆ ప్రాంతంలో నేను జన్మించిన నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారు ఇటువంటి ప్రధాన బాధ్యత చెప్పడం నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించేవారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు అన్ని వర్గాల ప్రజలను సమాన దృక్పథం చూసిన వ్యక్తి పివి నరసింహారావు గారు ముఖ్యంగా పేద ప్రజల గురించి నిత్యం ఆలోచించే వ్యక్తి పివి నరసింహారావు గారు అటువంటి మహనీయుని భారతీయ జనతా పార్టీ తప్పకుండా స్ఫూర్తిగా తీసుకుంటాం. వారి యొక్క ఆలోచన విధానం తెలుసుకుంటూ వారి బాటలో నడవడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మేము ముందుకు పోతూ ఉంటాం. వచ్చిందా ముఖ్యమంత్రి? వచ్చిందానే సారు ముఖ్యమంత్రి సార్ రాలేట కదా సార్, చాలా ఇవాళ బిజీ ఉంటాడు ముఖ్యమంత్రి గారు. బీబీ టీవీ అనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎడవేండు మరి ముఖ్యమంత్రి అంత బిజీ ఏందో. ఇప్పటికే రాజ్భవన్కి వచ్చిపోయా పొంగ పొంగ ఒక్క నిమిషం వచ్చిపోయి ఆ మహనీయుని పూలు ఇంత శ్రద్ధాంజలి కలిపితే ఏం పుడుతుండే అని కదా పీకుడు పని ఏందో ఇవ్వాలి అంత బిజీ ఏందో సార్, నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఆయన ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు, ఆడిగా ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు, ఇంత ఊరుకుంటే ఈ సమయం ఇట్లా నమ్ముతున్న అర్థమవుతలేదు ఆయన నిజంగా. తెల్లారు లేస్తే అబద్ధాలు, తెల్లారు లేస్తే రాజకీయాలే. ఇంట్లో వంటాడు పొద్దున మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు, 12 గంటలకు లేచి రాత్రి అంతా కూర్చుంటాడు. ఎవరిని కుంభం ముంచాలి అని ముంచుతాడు, అదే కాదు మేడం. ఎవరిని కుంభం ముంచాలి, ఎట్లా నమ్మియాలి అబద్ధాలతోని, ఎట్లా మోసం చేయాలి, ఎవరిని ఏ విధంగా రాజకీయం కోసం వాడుకోవాలి, మాట్లాడేటప్పుడు నీతులు అబ్బో ఇక నీతి శుద్ధాలు చెప్తాడు కదా అంటే తెలుగునోడు ఈయన అబ్బాయి ఇంత పెద్ద అదనుకుంటారు అన్నట్టు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మాత్రం పివి టీవీ ఎన్నికలు అయిపోయినాయి ఇక కథ అయిపోయి మళ్ళా పివి నరసింహారావు గుర్తున్నాడు ఇక మళ్ళీ గుర్తున్నాడు ఇక ఏమైనా నీ 100 కోట్లు ఏమైనా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, 100 కోట్లు ఖర్చు పెట్టినావు, ఏడ ఖర్చు పెట్టినావు ప్రపంచ దేశాల్లో పివి నరసింహారావు యొక్క 100వ జయంతిని శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నాడు. ఏ దేశాన్ని జరిపినావు చెప్పు మరి, ఏ దేశాల్లో జరిపినావు, ఎన్ని దేశాల్లో జరిపినావు, ఎన్ని దేశాలతో మాట్లాడినావు, ఏ దేశంలో మాట్లాడినావు, ఏమైనా 100 కోట్లు అయిపోయి శత జయంతి ఉత్సవాలు అంటే అక్కడక్కడ నీ కొడుకు ఫోటోలు పెట్టుకుంటేవి, బస్ స్టాప్లలో హోటల్లో పెట్టుకుంటేవి, అవే జయంతి ఉత్సవాలు. పోయినసారి వస్తేవి నువ్వు పివి నరసింహారావు చాలా గొప్ప విషయాలు చెప్తేవి ఇదే ప్లేస్లో, ఎలా ఇస్తారు రాకపోతే ఇక ఎన్నికెళ్ళవు ఇక నా వంగర పివి నరసింహారావు జన్మించిన స్థలం వంగర పూర్తిగా అభివృద్ధి చేస్తా, స్మారకంగా స్థూపాలు కడతా, స్మారక చిహ్నాలు ఉంటాయి, అసలు స్ఫూర్తి దేకంగా ఉండే కేంద్రాన్ని నిర్మిస్తా అంటేవి అక్కడ 100 కోట్లు లాంటివి, 30 కోట్లు 100 కోట్లు అక్కడ 30 కోట్లు లాంటివి, 1 కోటి రూపాయలు ఇస్తే అవి కూడా చంపుకుంటేవి కాంట్రాక్టర్ వీకి అక్కడ నుంచి కమిషన్ అడుగుతావు, కమిషన్ లేదు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబానికి ఏం పనిచేయదు కదా. మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోవడానికి కారణమేంది? నీ షెడ్యూల్ అని చెప్పాలి, నువ్వు అంత బిజీ షెడ్యూల్, రాజ్భవన్కే వస్తే పొంగ పొంగ ఒక్క నిమిషం ఆగుతా ఏమవుతుండే. ఎన్నికలు వస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తేనే ఇక జ్యోతిరావు పూలు అసలే గుర్తాడే నాకు, ఇక ఎన్నికలు వస్తేనే పివి నరసింహారావు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తేనే జయంతులు వర్ధంతులు గుర్తిస్తే ఊకద్దప్పుడు ఉపన్యాసం ఇస్తాడు, ఊరిసి కూడా మాట చెప్తాడు, 100 కోట్లు 1000 కోట్లు అని ప్రకటిస్తాడు, ఒక్క పైసాడు పబ్లిసిటీ చేసుకుంటాడు, మళ్ళీ లాపత్తా లేకుండా పోతాడు.
అవసరం ఉంటే కాళ్ళు పడతారు, లేకుంటే చుట్టూ పడతారు. ఛీ, నీ నీ బతికి ఏందో నాకు అర్థం కాదు, ఇప్పటికి అర్థం కాలేదు. అది సమాజం చూస్తుంది. ఇవాళ నన్ను చీతూ అంటారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిదాన్ని రాజకీయ కోణంతో చూస్తూ అని చెప్పి ప్రజలు గుర్తిస్తారు, గమనిస్తారు, గ్రహిస్తారు. నా బతుకు బర్బాద్ అయిపోతుంది, నా మూర్ఖత్వ విధానం ప్రజలు గ్రహిస్తారు అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా పివి నరసింహారావు గారి యొక్క అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించాలి, గమనించాలి. ఈరోజు పూర్తిగా పివి నరసింహారావుని అవమానించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వారి కుటుంబానికి కేవలం రాజకీయ కోసం మాత్రమే ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఉపయోగించుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీని మరిస్తుంది. సిగ్గుతో తలవంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాంధీయేతర కుటుంబాన్ని, గాంధీయేతర కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశ ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోవడం వలనే మైనార్టీ ప్రభుత్వాన్ని తన యొక్క రాజకీయ చతురతతో ఒక మంచి ఆలోచనతో ఈ దేశాన్ని పాలించడం కనుకనే, ఒక ఆదర్శవంతమైన ప్రధానిగా దేశ ప్రజలు ప్రపంచ దేశాలు గుర్తించిన కనుకనే దాన్ని ఓర్వలేక సహించలేక వారు మరణించిన తర్వాత కనీసం శవాన్ని కూడా ఢిల్లీలో ఉంచక ఇటు తీసుకొచ్చి శవాన్ని కూడా కాలకుండా ఆయన ఆత్మ క్షోభించే విధంగా వెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ విమర్శిస్తుంది. వాళ్ళు కనీసం పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవానికి వాళ్ళు కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాదు. కనీసం గుర్తు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్తించే స్థితిలో కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా. ఈరోజు మా పేద ప్రధాని మోడీ గారు మొన్న అన్ని దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రుల యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించాలన్న ఉద్దేశంతో పివి నరసింహారావు యొక్క చరిత్రను కూడా దాన్ని చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అనేక సందర్భాల్లో మా పేద నేత మోడీ గారు ఇలా పివి నరసింహారావు యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క చాతుర్యాన్ని దేశానికి చాటినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. కాంగ్రెస్ పార్టీ అవమానించింది, టీఆర్ఎస్ పార్టీ అవమానిస్తూనే ఉంది. మరి ఈ విషయంలో ఏ వ్యక్తి యొక్క జయంతి వర్ధంతైనా కూడా మానవతా దృక్పథంతో మంచి ఆలోచనతో వారిని స్మరించడము, వారిని స్ఫూర్తి తీసుకోవడము, వారు చేసినటువంటి కార్యాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయడమే మానవత్వం ఉన్న మానవుని యొక్క లక్షణాలు. మానవత్వం లేని మూర్ఖులు ఎట్లా వ్యవహరిస్తారో ఇలా చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ రాజకీయ 24 గంటల రాజకీయాల గురించి ఆలోచన కొంపలు ముంచుకునేటువంటి ఆలోచన మానుకో. ఇప్పటికైనా రా, చూస్తాడు లైవ్ చూస్తాడు అబ్బో ఆయన పొద్దున లేదు అదే పని, ఏం పని లేదు, నువ్వు రా ఇప్పటికైనా రా, కనీసం వచ్చి వాళ్ళు స్పరించు, గొప్ప స్పరిస్తే నీ ఆలోచన కొంచెం మారుతుంది కావచ్చు. నువ్వు ఎట్లా మారు, నేను బ్రహ్మదేవుడో మార్చలేదు, నేను కొంచెం మారుతున్న ఆలోచన ఆశ మాకు ఉంటుంది.